నమస్తే, డైలీ మిర్రర్ కు స్వాగతం. చీమ చటుకుమన్నా అలర్ట్ అయ్యే సెక్యూరిటీ, అడగకుండా అన్ని అందించే సిబ్బంది, అడుగుకో పోలీస్, అంతరిక్ష నిఘా, ఇదంతా ఇవాంక కోసం చేస్తున్న రక్షణ శాఖ ఏర్పాట్లు. ఇప్పటికీ 11 రకాల ఆయుధాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మోడీ కంటే ఎక్కువగా ఇవాంకాకే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ లో అమెరికన్ పోలీసింగ్ ఎక్కడ చూసినా కనిపిస్తుంది. యుఎస్ రహస్య ఏజెంట్లు ఏం చేస్తున్నారు? డైలీ మిర్రర్ లో చూద్దాం. ఇవాంకా మజాకా, వచ్చేది అతిథిగా అయినా అంతకు మించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అమెరికా ప్రభుత్వం ఒక శాటిలైట్ నే రూపొందించింది. ఇవాంకా ఎక్కడికి వెళ్లినా దాని మీద ఫోకస్ పెడుతుంది. ఇవాంకా మీద ఈగ వాలనివ్వకుండా సెక్యూరిటీ ఉంది. అసలు ఇవాంకా భద్రత కోసం ఎందుకిన్ని ఏర్పాట్లు? హైదరాబాద్ పై నిఘా నేత్రం. ఇవాంకా కోసం భద్రతా వలయం. జీమ చిటుక్కుమన్నా తెలుసుకునే నిఘా వ్యవస్థ. మాటు వేసిన వేటగాడని కనిపెట్టే సెక్యూరిటీ. శాటిలైట్ తో రక్షిస్తామంటున్న అమెరికా. ఇవాంకా రాకకు ముందే వచ్చేసిన జేమ్స్ బాండ్లు. ప్రపంచం దృష్టంతా ఇండియా పైన, అందున హైదరాబాద్ పైనే ఉంది. 3 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు కోసం 150 దేశాల నుంచి 1500 మంది అతిథులు భాగ్యనగరానికి వస్తున్నారు. వారందరూ ఒక ఎత్తు అయితే, విశిష్ట అతిథిగా వస్తున్న ఇవాంకా ఒక్కరే ఒకెత్తు. ఎందుకంటే ఇవాంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆ దేశ ప్రభుత్వానికి సలహాదారు, పైగా ట్రంప్ కి అత్యంత నమ్మకస్తురాలు. అందులోనూ ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని ఉగ్రవాద సంస్థల నుంచి ఆమెకు ముప్పు పొంచి ఉంది. దీనివల్లే ఆమె కోసం కనీవిని ఎరగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాంకాకు అమెరికా ఎంత ప్రాధాన్యతిస్తుందో మన దేశము అంతే జాగ్రత్తగా చూసుకుంటామంటోంది. అందుకే ఆమెపై ఈగ కూడా వాలనివ్వనంతగా రక్షణ చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో కాలు మోపింది మొదలు తిరిగి ఆమె ఫ్లైట్ ఎక్కే వరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైంది. ఇవాంకా టూర్ మొత్తం అమెరికా అధికారుల చేతుల్లోనే ఉంటుంది. ఆమెకు భద్రత కల్పించే అధికారుల్లో కొందరు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. ఇక ఎవరికీ తెలియని విధంగా అమెరికా జేమ్స్ బాండ్లు, అదే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దాదాపు 4 రోజుల కిందటే హైదరాబాద్ కొచ్చినట్టు నిఘా వర్గాలంటున్నాయి. ఇవాంకా ఎక్కడ ఫ్లైట్ దిగుతారు, ఆమె ఎక్కడ బస చేస్తారు, ఏ మార్గాల్లో ప్రయాణిస్తారు, సదస్సు జరిగే ప్రాంతం, ఇలా అన్నింటి వివరాల్ని వాళ్ళు సేకరించినట్టు తెలుస్తోంది. వాటిని ఎప్పటికప్పుడు అమెరికాలో అధికారులకి పంపిస్తున్నారు. ఇవాంకాకు భద్రత కల్పించడానికి అమెరికా ప్రభుత్వం ఏకంగా ఓ శాటిలైట్ ను ఉపయోగిస్తోంది. అమెరికా తన భద్రత అవసరాల కోసం ప్రత్యేకంగా ఓ శాటిలైట్ ను ఉపయోగించుకుంటోంది. అది అక్కడి హోంల్యాండ్ సెక్యూరిటీ ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు ఇవాంకా కోసం దానితో హైదరాబాద్ పై ఫోకస్ పెట్టారు. ఇవాంకా బస చేసే వెస్టిన్ హోటల్, సదస్సు జరిగే హెచ్ఐసిసి, విందు చేసేటటువంటి ఫలక్నుమా ప్యాలెస్ పై ఇది నిఘా పెడుతుంది. దీంతో పాటు వీటి చుట్టుపక్కల దాదాపు 10 కిలోమీటర్ల పైన దీని ఫోకస్ ఉంటుంది. అంతేకాదు, ఎప్పటికప్పుడు స్పష్టమైన ఫోటోలు తీసి అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ ఆఫీస్ కు ఇది పంపుతుంది. ఇక ఇవాంకా సెక్యూరిటీ కోసం వెస్టిన్ హోటల్లో అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు స్పెషల్ కమాండ్ పోస్ట్ ను కూడా ఏర్పాటు చేశారు. అమెరికా శాటిలైట్ నిఘాలో మొత్తం హైదరాబాదే ఉందని చెప్పాలి. ఇవాంకాతో పాటు ఈ సదస్సుకు ప్రధాని మోడీ కూడా వస్తున్నారు. అందుకే మన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కూడా కనీవిని ఎరగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అటు అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల సెక్యూరిటీ, ఇటు ఎస్పీజీ అధికారుల భద్రత,
మొత్తానికి ఇవాంకా టూర్ వల్ల భాగ్యనగరం అంతా నిఘా నీడలోకి వెళ్లిపోయింది. ప్రధానమంత్రి గారు మనకి 28వ తేదీ వస్తున్నారు బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి మియాపూర్ వెళ్తున్నారు. అట్లా మాకు సంబంధించి వారు మళ్ళీ హెచ్ఎస్సిసిలో జిఎస్ గ్లోబల్ ఆంటర్ప్రెన్యూర్ సమ్మిట్ ప్రారంభం చేసిన తర్వాత కొన్ని డెలిబరేషన్స్ తర్వాత ఫలక్నామా ప్యాలెస్కి వారు మిస్ ట్రంప్ వస్తున్నారు. వీరితో పాటు 2000 మంది అతిథులు జాతీయ అంతర్జాతీయ స్థాయి అతిథులు వస్తున్నారు. ఒక డిన్నర్ ఆయా ప్రాంతాలను మన పరిధిలోకి తీసుకొని వాటి సెక్యూరిటీ వాటికి ఉన్నటువంటి టోపోగ్రఫీని బట్టి సెక్యూరిటీ ప్లాన్ చేసుకుంటూ అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఇవాంక ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఎటువైపు అడుగులు వేయాలి, ఇదంతా సీక్రెట్ సర్వీస్ డిసైడ్ చేస్తుంది. ఇవాంక వెంట ఒక కాన్వాయ్ ఉంటుంది. ఆ వాహనం ఎలా ఉంటుందంటే తుపాకులు కాల్చలేవు, బాంబులు పేల్చలేవు, జీవ రసాయనాలు దాడులు చేయలేవు. ఈ సెక్యూరిటీ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఇదేం చేయబోతోంది? ఇవాంకా కాన్వాయ్ లో ఎస్కార్ట్ వాహనాలు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి వచ్చాయి. ఆమె ప్రయాణించే వాహనం కూడా రెడీ. ప్రస్తుతం ఈ కాన్వాయ్ సీక్రెట్ ప్లేస్ లో ఉంది. ఓ చిన్న వారొచ్చినా తట్టుకునే స్థాయిలో ఇది ఉంటుంది. ఇవాంకా చుట్టుపక్కల ఉండే సెక్యూరిటీ గన్స్ పట్టుకోకూడదు అని అమెరికా అధికారులు కోరినా అది సాధ్యం కాదని మన వాళ్లు తేల్చేశారు. కారణం, ఈ సదస్సులో ఇవాంకాతో పాటు మోడీ కూడా ఉంటారు. అందుకే సదస్సు లోపల ఉండే సెక్యూరిటీ చేతుల్లో ఎలాంటి ఆయుధాలు ఉండవు. కానీ వాళ్ల దుస్తుల్లో ఇమిడిపోయేలా అత్యాధునిక ఆయుధాలుంటాయి. సదస్సు బయట కాపలా కాసేవారి దగ్గర వెపన్స్ తప్పనిసరిగా ఉంటాయి. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తమతో పాటు 11 రకాల ఆయుధాన్ని తీసుకురావడానికి వీలుగా వెపన్స్ పర్మిట్ ని ప్రభుత్వం ఇచ్చింది. స్నైపర్ రైఫిల్స్, మెషిన్ గన్స్, పిస్టల్స్ లాంటివి ఉంటాయి. ఇక ఇవాంకా బస చేసేటటువంటి వెస్టిన్ హోటల్లో దాదాపు 3 అంతస్తులు అమెరికా బృందానికే కేటాయించారు. అంతేకాదు, ఇవాంకా వెళ్లేటటువంటి ప్రాంతాలు, ఆమె బస చేసే ప్రాంతాలని ఇప్పటికే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు జల్లెడ పట్టాయి. ఇక మన బలగాలు కూడా దీనికోసం పూర్తి ఏర్పాట్లు చేశాయి. అక్కడ ఉండేటటువంటి వారి పూర్తి వివరాలు తీసుకున్నారు. దీన్నే సెక్యూరిటీ వెట్టింగ్ అంటారు. చివరికి ఇవాంకాకిచ్చే గిఫ్ట్స్ పైన ఆంక్షలు తప్పవు. ఇవాంకా కోసం మొత్తం 5 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. మొదటి 2 అంచెల్లో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ఎఫ్బీఐ అధికారులు ఉంటారు. 3-4 అంచెల్లో ఎస్పీజీతో పాటు కేంద్ర నిఘా వర్గాలుంటాయి. లోకల్ పోలీస్ 5వ అంచెలో ఉంటుంది. అమెరికాలో అయితే ఆ దేశ అధ్యక్షుడి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరు తమ సెక్యూరిటీకి ఒక్కో పేరు పెట్టుకుంటారు. ట్రంప్ సెక్యూరిటీ పేరు మొగల్, ఇవాంకా సీక్రెట్ సర్వీస్ బృందం పేరు మార్వెల్. ఇవాంకాతో పాటు మొత్తం 36 మంది అధికారులు హైదరాబాద్కు వస్తారు. వీరు సగం సగం చొప్పున 2 బృందాలుగా విడిపోయి విధుల్లో ఉంటారు. ఇవాంకా ఎక్కడికి వెళ్లినా భద్రతా ఏర్పాట్లు ఈ స్థాయిలో తప్పవు. అందుకే ఆమె హైదరాబాద్ రాక నేపథ్యంలో అప్రమత్తత తప్పదంటున్నాయి నిఘా వర్గాలు. సదస్సుకొచ్చే వారి కోసం మొత్తం 7 మార్గాల్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఒక మార్గం కేవలం ప్రధాని మోడీ, ఇవాంకా, ముఖ్యమంత్రి కేసీఆర్ కోసమే కేటాయిస్తారు. వీళ్ల కాన్వాయ్లు మాత్రమే సదస్సుకు దగ్గరగా వెళ్తాయి. ఇక వివిధ దేశాల ప్రతినిధుల కోసం 4 మార్గాలు, కేంద్ర రాష్ట్రాల మంత్రులు, వీవీఐపీలు రావడానికి వీలుగా ఇంకో 2 మార్గాలుంటాయి. హెచ్ఏసీసీ నుంచి ఇక్కడికి వచ్చే పర్టికులర్ అంటే 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ని ఈ నెక్స్ట్ 1-2 డేస్లో ఆ డ్రిల్ చేసిన తర్వాత, అంటే అది ట్రావెలింగ్ టైం అప్రాక్సిమేట్గా పెద్ద బస్సెస్కి అయితే ఒక 55 మినిట్స్ పట్టే అవకాశం ఉంది. ప్రధానమంత్రి గారి కాన్వాయ్కి బహుశా ఒక 10-15 నిమిషాలు తక్కువ పట్టచ్చు. దీంట్లో ఉన్న ఛాలెంజ్ ఏమిటంటే ప్రధానమంత్రి గారు అందరు తర్వాత వస్తారు, ముందు వెళ్ళిపోతారు. ఈ లోపే ప్రధానమంత్రి గారు వచ్చేలోపే మిగతా బస్సెస్ అన్న అక్కడికి చేరుకోవాలి. సో దానికి ట్రాఫిక్ పరంగా ఏవి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం. సదస్సు లోపలి భద్రత బాధ్యత అంతా ఎస్పీజీదే. దాదాపు 80 మంది అధికారులుండే అవకాశం ఉంది. వేదికపై సెక్యూరిటీ ఏర్పాట్లను మాత్రం ఇవాంకా భద్రతా అధికారులు చూస్తారు. వీళ్లు కాకుండా మరో 2 అంచెల్లో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు, ఇతర భద్రతా సిబ్బంది మోహరిస్తారు.
వేదికకు బయట వివిధ రకాల భద్రతా వ్యవస్థలు కాపలా కాస్తాయి. సదస్సు జరిగే ప్రాంతంలో సుమారు 1,000 మంది పోలీస్ అధికారులు కాపలా కాస్తారు. శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు వెస్ట్రన్ హోటల్, ఫలక్నుమా ప్యాలెస్, చార్మినార్ షాపింగ్ ప్రాంతాల్లో దాదాపు 2,000 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. వీరిలో 600 మంది ఇప్పటికే వారికి అప్పగించిన ప్రాంతాల్లో డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. మిగిలిన వాళ్లంతా 24 నుంచి రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా తనిఖీలు, నిఘా నేత్రాలు. ఇంత హడావుల్లోనూ ఇవాంకా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. ఆమెకు మన రుచులు చూపించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వెండి, బంగారు పళ్ళాలు, ఒక్కొక్క వంటకానికి ఒక్కో వంటగాడు, ఫుడ్ ద్వారా విషప్రయోగం జరగకుండా స్పెషల్ సెక్యూరిటీ. దీని వెనుక ఆంతర్యం ఏంటి? ఇవాంకా కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ రేంజ్ లో భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. 5 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన హజ్మత్ వాహనాన్ని ఈ సదస్సులో సెక్యూరిటీ కోసం ఉపయోగిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్, విష రసాయన ప్రయోగాన్ని తిప్పికొట్టే అత్యాధునిక వ్యవస్థ ఇందులో ఉంది. ఎవరైనా ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్ల్ని బాడీలో ఎక్కించుకుని దాడి చేద్దామని ప్రయత్నించినా అలాంటి వాళ్ళని గుర్తుపట్టి నిర్వీర్యం చేయడంలో ఈ హజ్మత్ వాహన సేవలు బాగా ఉపయోగపడతాయి. అగ్నిమాపక దళంలోని అత్యాధునిక వాహనం ఇది. ఇవాంకా పేరు చెబితే చాలు, అమెరికన్ యూత్ అట్రాక్ట్ అవుతుంది. ఆమెను యూత్ ఐకాన్ గా భావిస్తుంది. ఇప్పుడు ఈ సదస్సు ద్వారా మరింత మందికి స్ఫూర్తినివ్వబోతోంది ఇవాంకా. అలాంటి మహిళ మన దేశానికి వస్తున్నారంటే ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకే సెక్యూరిటీతో పాటు ఈ సదస్సు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాంకాక్, ఇండోనేషియా, బెంగళూరు నుంచి ప్రత్యేకమైన పువ్వుల్ని తెప్పించబోతున్నారు. తాజ్ హోటల్స్ నుంచి పేరు మోసిన చెఫ్లను తీసుకొస్తున్నారు. అది కూడా ఒక వంటకానికి ఒక చెఫ్ను మాత్రమే ఉపయోగిస్తారు. వీవీఐపీలకు రాయల్ సూట్స్ ని కేటాయించనున్నారు. ముఖ్యమైన అతిథులకు వడ్డించడానికి ఉపయోగించే కట్లరీ అంతా వెండి, బంగారంతో తయారు చేసిందే. రాజుల కాలంలో విందు భోజనం ఎలా ఉంటుందో అలా వండడానికి, వడ్డించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక పలక్నుమా చుట్టుపక్కల సుమారు 3,500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఇవాంకా పేరే వినిపిస్తోంది. నగరంలో ఆమె ప్రయాణించే మార్గాల్ని దానికి అనుగుణంగానే అందంగా తయారు చేస్తున్నారు. పైగా సిటీలో చాలా ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఏ చిన్న అనుమానం వచ్చినా వదిలిపెట్టడం లేదు. ఇవాంకా సెక్యూరిటీ కోసం ఆ దేశం నుంచి కొందరు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దాదాపు 4 రోజుల కిందటే నగరానికి వచ్చినట్టు తెలుస్తోంది. వీరి గురించి సింపుల్ గా చెప్పాలంటే జేమ్స్ బాండ్లు అనొచ్చు. ఇవాంకా వేసే ప్రతి అడుగును ఓ రకంగా వీరే నిర్దేశిస్తారని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళిచ్చే రిపోర్ట్ ఆధారంగానే అమెరికాలో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఇవాంకా టూర్ ఫైనల్ షెడ్యూల్ ని ఖరారు చేస్తారని చెప్పాలి. ఒక దేశానికి సంబంధించిన వీవీఐపీలు వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ మామూలే. వాళ్ళు ఆ దేశానికి రావడానికి ముందే వారి భద్రతా దళాలు అక్కడికి వెళతాయి. ముందస్తుగా సమాచారాన్ని సేకరిస్తాయి. మన ప్రధాని విదేశాలకు వెళ్ళినా ఇంతే. మన ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అధికారులు మోడీ వెళ్లే విదేశాలకు ముందుగానే వెళతారు. అక్కడి పరిస్థితుల్ని తెలుసుకుని మన అధికారులకి సమాచారం చేరవేస్తారు. వారిచ్చే వివరాల ఆధారంగానే మోడీ టూర్ ఫైనల్ ప్లాన్ తయారవుతుందని చెప్పాలి. మొత్తానికి హైదరాబాద్ అంతా ఇవాంకా ఫీవర్ తో ఉందని చెప్పాలి. ఆమె సిటీలో ఉండేది 3 రోజులే అయినా 30 రోజుల ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక సెక్యూరిటీ విషయంలో అంతకన్నా ముందే చర్యలు చేపట్టారు. మన దేశంలో సెక్యూరిటీ అంటే తుపాకులు, తనిఖీలు, నిఘా నేత్రాలు. అదే వేరే దేశాల్లో అయితే దాని రూపురేఖలు మారిపోతాయి. అమెరికానే తీసుకోండి. అధ్యక్షుడి కూతురిగా, సలహాదారుగా వస్తున్న ఇవాంకా కోసం ఇరు దేశాలు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లను చేస్తున్నాయి. అతిథులను కాపాడాల్సిన బాధ్యత మనది.
దానికోసం శ్రమ కొంచెం ఎక్కువైనా సరే మాట రాకూడదు. భద్రత విషయంలో దీని వెనుక ఉన్న ఉద్దేశం కూడా అదే.